హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవపెద్ది తెలుగు రుచులు. నేను మీ మాధవి. ఇవాళ మీకు ఆథెంటిక్ ట్రెడిషనల్ ములక్కాడ టమేటా ఉల్లిపాయ కూర ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ముందుగా అండి, కూరకి మనం 2 స్పూన్ల నూనె వేసుకున్నామండి. వేసుకుని 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడండి జీలకర్ర కొంచెం వేగాక అండి కమ్మటి వాసన వచ్చాక అప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుందామండి. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి, నిలువుగా కట్ చేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకుందాము. ఇదిగా అండి ఈ ఉల్లిపాయల్ని మనం వేగనిద్దాము. కొంచెం అల్లము వెల్లుల్లి ముద్దండి, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. మీకు బాగా కొంచెం బాగా పంజెంట్గా వాసన కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తక్కువ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఇప్పుడు మనం ములక్కాడలు వేసుకుందామండి. నేను లేతగా తీసుకున్నాను, ముదురుగా ములక్కాడలు ఉంటాయి అండి, రుచిగా ఉండదు. లేతగా ఉన్న ములక్కాడలు వేసుకుంటే కూర కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకొని ½ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాము. ½ టీ స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. వేసుకున్నాకండి ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టి బూడిముకుడికి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచితే చక్కగా మగ్గుతుందండి. మగ్గాక అప్పుడు మనం టమేటాలు వేసుకుందాము. ములక్కాడలన్నీ 5 నిమిషాలు మగ్గాక అప్పుడు టమేటో. నేను 1 టమేటో కట్ చేసి పెట్టుకున్నానండి. ఎక్కువగా కూడా టమేటాలు వేసి కూర పుల్లగా అయిపోతుందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము సరిపడా. కారము ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలిపి 3-4 నిమిషాలు మగ్గ పెడదాము. ఇప్పుడు మనం లెడ్ తీద్దామండి. లెడ్ తీసి ఇప్పుడు మనం నీళ్లు యాడ్ చేసుకుందాము. ఈ కూర మురిగేంత వరకు నీళ్లు పోసుకుని 1-5 నిమిషాలు కనుక ఉంచితే కూర రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. మనము కూర మీద మూత తీసేద్దాం. చూసారని ఎంత చక్కగా ములక్కాడ మగ్గిపోయిందో. ఇప్పుడు 1-2 నిమిషాలు ఇలా బయట ఉంచేసేసి అప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్, డిష్ అవుట్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకుందామండి. కొంచెం నీళ్ళ నీళ్ళగానే ఉండాలండి గ్రేవీ. మరీ గట్టిగా అయిపోయేట్టుగా మీరు హైలో పెట్టుకోకండి. కొంచెం నీళ్ళ చిల్లగా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఈ ములక్కాడ కూర చాలా చాలా బాగుంటుంది. గుమగుమలాడే ములక్కాడ టమేటా ఉల్లిపాయ కూర రెడీ అయిపోయిందండి. మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెడతారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్.